జస్ట్ ఒక 1.5 lakh లో మీకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అండ్ మీకు ఫొటోస్ కాపీ అంటే హార్డ్ కాపీ కూడా ఇస్తారనమాట ఆల్బమ్ అనేది. నేను ఈ ఫీల్డ్ లో వచ్చేసి 2012 నుంచి ఉన్నాను. సంథింగ్ నేను వన్ డేలో చేసుకునే ఫంక్షన్స్ కి ఎలా తీసుకుంటారు? ఓన్లీ ఫర్ జస్ట్ 10,000 rupees కి మాత్రమే. గైస్, ఇప్పుడు మనకు వచ్చే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కూడా మొత్తం మనకి వెడ్డింగ్ సీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది మ్యారేజ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో దానికోసం మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం అయితే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ తక్కువ బడ్జెట్లో వస్తుంది, బెస్ట్ క్వాలిటీ అని చూస్తూ ఉంటారు. సో దానికోసం అనే ఈసారి ఒక బెస్ట్ ప్యాకేజ్ తీసుకొచ్చాను. అది ఎక్కడో కాదు, మనకి వైష్ ఫోటోగ్రఫీలో వీళ్ళు ఏంటంటే ఒక బెస్ట్ ప్యాకేజ్ తీసుకొచ్చారు బ్రైడ్ అండ్ గ్రూమ్ ఒకేసారి చేర్చుకుంటే. సో అదేంటంటే జస్ట్ ఒక 1.5 lakh లో మీకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అండ్ మీకు ఫొటోస్ కాపీ అంటే హార్డ్ కాపీ కూడా ఇస్తారనమాట ఆల్బమ్ అనేది. అండ్ దీంతోపాటు ఇంకో కాంబో ఆఫర్ అయితే ఉంది ఈ 1.5 lakh లోనే ఎవరైతే ప్రీ వెడ్డింగ్ చేయించుకుంటారో, అది మీకు వీడియోలో చెప్తాను, వీడియో మొత్తం చూడండి. సో ఇలాంటి ప్యాకేజ్ ఇచ్చే ఎక్కడో అనమాట మనకి వైష్ ఫోటోగ్రఫీలో. ఇక్కడ మనకి వికేత రెడీగా ఉన్నాడు. హాయ్ బ్రో. హాయ్ వీడు గారు. ఇక్కడ నాకు బెస్ట్ నచ్చింది అంటే మీ దగ్గర ఇప్పుడు మ్యారేజ్ సీజన్ చాలా ఉంది, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చాలా మంది నీడ్ ఉంది. సో ఇప్పుడు ఒక్కసారి డైరెక్ట్గా వెడ్డింగ్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటారో సో వాళ్ళకి మీ దగ్గర ఇచ్చే ప్యాకేజ్ ఏంటి ఇప్పుడు? యా షూర్ బ్రో. ఇది ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఫర్ విన్నూ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. అయితే మనకు ఆఫర్స్ వచ్చేసి ఈ సీజన్ లో ఆఫర్ వచ్చేసి ఇప్పుడు కంటిన్యూగా సీజన్ ఉంది బ్రో. ఇప్పటి నుంచి మనం బుకింగ్ చేసుకుంటే ఇప్పుడు నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ఇదంతా కంటిన్యూ ఇయర్ అంతా సీజన్ అనమాట. కంటిన్యూస్ గా ఈ సీజన్ లో ఆఫర్ వచ్చేసి మనకు 1 lakh rupees లో. ఓకే, ఓన్లీ ఫర్ 1 lakh rupees. 1 lakh. యా, 1 time పెళ్లి కొడుకు, 1 time పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ, ఓన్లీ ఫర్ 1 side. ఓకే, ఓన్లీ 1 side కి 1 lakh. యా, 1 side కి 1 lakh ఉంటుంది. 1 హల్దీ ఈవెంట్ ఉంటుంది. ఇప్పుడు మంగళ స్నానం అలాంటి చేసుకుంటాను కదా, ఏదైనా 2 ఈవెంట్స్, ఒకటి హల్దీ కానీ ఒకటి మెహందీ కానీ, ఒకటి హల్దీ కానీ ఒకటి పెళ్లి కొడుకు కానీ, ఒకటి హల్దీ కానీ ఒకటి పెళ్లి కూతురు కానీ అండ్ వెడ్డింగ్. ఓకే, హల్దీ, పెళ్లి కూతురు, వెడ్డింగ్. ఓకే ఓకే, హల్దీ, పెళ్లి కూతురు, వెడ్డింగ్. ఓకే, డన్ డన్. 3 ఈవెంట్స్. వెడ్డింగ్ లో వచ్చేసి 4 కెమెరాస్ పెడతాను. సినిమాటిక్ కెమెరా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ ఫోటో, ట్రెడిషనల్ వీడియో అండ్ సినిమాటిక్ కెమెరా ఉంటుంది, క్యాండిడ్ ఫోటోస్ ఉంటుంది వెడ్డింగ్ లో వచ్చేసి. ఇప్పుడు ఏదైతే మంగళ స్నానం, ఏదైతే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటుంది బ్రో, దాంట్లో 2 కెమెరాస్ ఉంటుంది అన్నమాట. 2 కెమెరాస్లో మనకు కంప్లీట్ గా కొన్ని క్యాండిడ్ షాట్స్, కొన్ని సినిమాటిక్ షాట్స్ కూడా దాంట్లోనే కవర్ చేసుకుంటాం. ఏదైతే మనకు టీజర్ కోసం కావాలి. 1 lakh లో ఏమి ఇస్తారు కస్టమర్ కి అంటే, ఐ మీన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలా మీరు ఏమి ఇస్తారు కస్టమర్ కి? కస్టమర్ కి అవుట్పుట్ వచ్చేసి మనకు ఫోటోగ్రఫీది మనకు సాఫ్ట్ కాపీ ఉంటుంది అండ్ క్యాండిడ్ ఫోటోస్ కూడా సాఫ్ట్ కాపీ ఉంటుంది. సినిమాటిక్ ఒకటి టీజర్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ 4 to 5 minutes లో టీజర్ కంప్లీట్ వెడ్డింగ్ మనం ఏదైతే నడుస్తుందో అది నేను మీకు 1 టీజర్ ఇస్తాను, ప్లస్ సాఫ్ట్ కాపీ ఇస్తాను, ప్లస్ ఇంకొకటి ఎక్కడ ఇవ్వండి నేను ఈ ఆఫర్ లో ఓన్లీ ఫర్ వెళ్ళిన లైఫ్ స్టైల్ సబ్స్క్రైబర్స్ కి 60-sheet ఆల్బమ్ ఇస్తాను. 1 lakh rupees లో 60-sheet ఆల్బమ్. అది కూడా నాన్ టెరబుల్ ఆల్బమ్. నేను మీకు లాస్ట్ లో వీడియోలో మీరు లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడాలి వీడియో, నేను లాస్ట్ లో క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా నేను 100% చూపిస్తాను. ఓకే బ్రో, ఇప్పుడు ఆల్బమ్ అన్నారు, ఓకే నాకు నచ్చింది. బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం నా తరఫున, ఇప్పుడు నార్మల్గా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి నార్మల్ ఒకే దగ్గర తీసుకుంటూ ఉంటారు, ఐ మీన్ వెడ్డింగ్ అనే బుక్ చేసుకుంటారు. సో అలా ఇద్దరు కలిసి ఒకవేళ ఒకేసారి బుక్ మీ దగ్గర బుక్ చేసుకుంటే ఎంత? ఒకే దగ్గర బుక్ చేసుకుంటే బోత్ కంప్లీట్ గా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అండర్స్టాండింగ్ నుండి ఒకే ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకుందాం అని అనుకున్న వాళ్ళకు ఓన్లీ ఫర్ 1 lakh 50,000 rupees లో చేసేస్తాను. 1.5 lakh. యా, ఓన్లీ ఫర్ 1.5. ఓకే, 1.5 lakh లో ఫుల్ వెడ్డింగ్ అండ్ మనకి ఇంకా షీట్స్ కూడా ఇస్తారు అనమాట ఆల్బమ్ షీట్స్ అనేది, అండ్ టీజర్ ఇస్తారు, సాఫ్ట్ కాపీస్ ఇస్తారు, వీడియోస్ ఇస్తారు. సో ఇంకేం కావాలి చెప్పండి 1.5 lakh లో. అండ్ బ్రో ఇప్పుడు ఓకే, ఇప్పుడు చాలామంది ప్రీ వెడ్డింగ్ చేయించుకుంటున్నారు, అవును, సో ఇంకేమైనా కాంబో ఆఫర్ లాగా ఉందా మన వాళ్ళకి? యా, 100% బ్రో. ఏంటి ఇప్పుడు కాంబో 1.5 lakh లో ఎవరైతే బుక్ చేసుకుంటారో, అవును, వాళ్ళకి అంటే వాళ్ళు 100% విన్ను లైఫ్ స్టైల్ నుంచి కాల్ చేసిన చెప్పాలి వాళ్ళకు మాత్రమే. నేను 1.5 lakhs లో అబ్బాయి సైడ్ 2 ఈవెంట్స్, అమ్మాయి సైడ్ 2 ఈవెంట్స్. ఓకే, అంటే పెళ్లి కొడుకు హల్దీ, పెళ్లి కూతురు హల్దీ అండ్ వెడ్డింగ్ లో 4 కెమెరాస్, ప్లస్ అబ్బాయి సైడ్ 60-sheet ఆల్బమ్, అమ్మాయి సైడ్ 60-sheet ఆల్బమ్. ఓకే, 120-sheet ఆల్బమ్ వచ్చేస్తున్నాయి. యా, 1.5 lakh rupees లో. ప్లస్ ఈ సీజన్ లో మాత్రమే ఓన్లీ ఫర్ 2024 లో ఏదైతే వెడ్డింగ్స్ జరుగుతాయో ఈ సీజన్ లో మాత్రమే మనము ప్రీ వెడ్డింగ్ షూట్ ఫ్రీ. చూడండి, 1.5 lakh ఇప్పుడు చెప్పినాను కాకుండా ప్రీ వెడ్డింగ్ ఇంకా ఫ్రీ అయితే చేస్తున్నారు.
ఈ ప్రీ వెడ్డింగ్ అనేది ఎక్కడెక్కడ చేస్తారు బ్రో? అంటే కొంతమంది ఇప్పుడు విదిన్ సిటీస్ లో చేసుకుంటారు, కొంతమంది 2-3 డేస్ చేయించుకుంటారు. సో ఇట్లా ఎవరికి ఫ్రీగా చేస్తారు మీరు ఇది? ఇప్పుడు లోకల్ ఏదైతే వన్ సిటీని మీరు చూస్ చేసుకుంటారో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడ ఉన్నా గానీ వన్ డే ప్రీ వెడ్డింగ్ షూట్ ఫ్రీగా ఉంటుంది. ఒక వన్ డే లో చేసే ప్రీ వెడ్డింగ్ షూట్ కి యాక్చువల్లీ వన్ డేనే సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు నాకు గోవాలో కావాలి, అంటే ముంబైలో కావాలి, కవర్ సాంగ్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో కావాలంటే మాత్రం చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి. ఓన్లీ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్ కి 45,000 rupees స్టార్టింగ్ షూట్ కే ఉంటుంది. మీరు బయట ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు కనుక్కోవచ్చు. నేను అలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ మన కాంబో ఆఫర్ వాళ్లకు నేను 1.5 ఎవరైతే వెడ్డింగ్ చేయించుకుంటారో, వన్ సైడ్ వాళ్ళకి కాదు బోత్ సైడ్ వాళ్ళు ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకు మాత్రమే నేను ఫ్రీగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేస్తాను బోత్ సైడ్ చేసుకునే వాళ్ళకి. అండ్ బ్రో క్వశ్చన్, ఇక్కడ ఇప్పుడు ఇంత 1.5 lakh లో చేస్తా అన్నారు, ఇప్పుడు 1.5 lakh లో చేస్తారని చెప్పేసి క్వాలిటీ చీప్ క్వాలిటీ కెమెరా వాడతారేమో, చీప్ క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడతారు అని చెప్పేసి డౌట్ ఉంటుంది. యా, సో మీరు వాడే ఎక్విప్మెంట్ ఏంటి? అండ్ అలాగే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు చెప్పండి. నేను ఈ ఫీల్డ్ లో వచ్చేసి 2012 నుంచి ఉన్నాను. 2012 అంటే 12 ఇయర్స్. యా, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను నేను. ఓకే. యా, స్టార్టింగ్ నేను కంప్లీట్ గా ఒక చిన్న వీడియో కెమెరా నుంచి నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. వేరే ఫీల్డ్ లో నేను ఎప్పుడు నేను వెళ్ళలేను, ఇంకా వెళ్ళను కూడా. ఇంకొకటి వచ్చేసి మీరు కెమెరా గురించి అడిగారు కదా, ఇప్పుడు మార్కెట్ లో ఎలా ఉందంటే బ్రో, ఇప్పుడు కెమెరా గురించి చెప్పాలంటే జస్ట్ గూగుల్లో ఎవరైతే వెడ్డింగ్ కి వస్తారో, జస్ట్ గూగుల్లో బ్రో మీ కెమెరా మోడల్ నంబర్ ఏముంది, దెన్ జస్ట్ టైప్ చేసి మీరు ఏదైతే మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేసి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నేను ఏ కెమెరా యూజ్ చేస్తున్నా మీకు అప్పటికప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అంటారు 4K ఇస్తాను, 2K ఇస్తాను. ఆ 4K వచ్చేసి మనకు జస్ట్ మొబైల్ కెమెరా లో కూడా 4K ఉంటుంది, జస్ట్ 25,000 rupees కెమెరా కూడా 4K ఉంటుంది. సోనీ ఎంట్రీ లెవెల్ కెమెరాస్ కూడా 4K. అది 4K కాదు, 101% ఒరిజినల్ 4K అనేది మీకు ఏదైతే రేంజ్ ఒక రేంజ్ పట్టుంటుందో, ఒక మినిమం ఒక 2 lakh rupees ఉన్న కెమెరా మనకు 4K ఉంటుంది. ఓన్లీ మనకు 2 lakh rupees ఓన్లీ బాడీ వస్తుంది, ప్లస్ 3 lakh rupees కూడా బ్యాక్ బాడీ ఉంది, మళ్ళీ లెన్సెస్ అవన్నీ కిట్ కలిపి మనకు దగ్గర దగ్గర ఒక 25 lakh rupees కిట్ ఉంది. 100% నేను ఎవ్రీ 2 ఇయర్స్ కి అప్డేట్ చేస్తూనే ఉంటాను కెమెరాస్ కూడా. ఇప్పుడు మార్కెట్ లో నడుస్తున్న కెమెరా 100% ఒరిజినల్ 4K. ఇది FX30 సినిమాటిక్ సినిమా లైన్ కెమెరా. మీరు ఒకసారి చూడొచ్చు, ఇది డైరెక్ట్ చూడొచ్చు. నేను వీడియోస్ కి మాత్రం ఇది 100% ఇదే యూజ్ చేస్తాం మేము. ఫోటోస్ కి కూడా ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ యూజ్ చేస్తాం. నార్మల్ అన్ని కూడా హై ఎండ్ కెమెరాస్, టోటలీ హై ఎండ్ కెమెరాస్, మిర్రర్లెస్ కెమెరాస్ యూజ్ చేస్తాం. గైస్, నాకు ఈ ఫీల్ అంటే నేను వాడేది కూడా కెమెరాతో షూట్ చేస్తాను కాబట్టి నాకు కెమెరాస్ గురించి కొంచెం ఐడియా అయితే ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా వికీ వాళ్ళు వాడే కెమెరాస్ అన్నీ కూడా హై ఎండ్ కెమెరాస్. మీరు నమ్మకపోతే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి జస్ట్ కాల్ చేసి మీరు వాడే కెమెరాస్ ఏంటి మోడల్ నెంబర్ చెప్పండి, జస్ట్ అడగండి, చెప్తారు. వాటిని గూగుల్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు అడగండి. హై ఎండ్ కెమెరాస్ అండి మొత్తం కూడా. సో బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది మీకు, ఆ విషయంలో మీకు గ్యారంటీ అయితే ఉంటుంది. అండ్ బ్రో ఇప్పుడు ఈ కెమెరాస్ గురించి, ఓకే, ఇప్పుడు వన్ డే ఎవరైనా నార్మల్గా ఫంక్షన్ కానీ, బర్త్డేస్ కానీ, ఇంట్లో సెరమిక్ ఫంక్షన్స్ కానీ, సంథింగ్ ఏమైనా వన్ డేలో చేసుకునే ఫంక్షన్స్కి ఎలా తీసుకుంటారు? ఇప్పుడు చిన్నపిల్లల బర్త్డేస్ కానీ, వాళ్ళ బేబీ ఫోటోషూట్స్ కానీ, క్యాండిడ్ ఫోటోషూట్స్ కానీ, సో వాళ్ళకి ఎలా తీసుకుంటారు మీరు? వేరే వాళ్ళు ఆన్లైన్ నుంచి చాలా మంది నాకు చాలా ఫోటోస్ లో ఉన్నది నాకు, అంటే వాళ్ళ సైడ్ నుంచి కాల్ చేస్తే 15-20,000 rupees చార్జ్ చేస్తాను. కానీ విన్ను లైఫ్ స్టైల్ నుంచి కాల్ చేసారు అనుకోండి, ఓన్లీ ఫర్ జస్ట్ 10,000 rupees కి మాత్రమే, 10,000 rupees లో ఓన్లీ ఫర్ వీడియో అండ్ ఫోటోస్ అండ్ ఏదైతే కెమెరా యూజ్ చేస్తా అని చెప్పారు కదా, వాళ్ళకు కూడా అరే 10,000 rupees లో ఓన్లీ ఫోటో అండ్ వీడియో చేస్తున్నారని ఏదో చిన్న కెమెరా పెడదామని అలా ఉండదు. ఇప్పుడు 101% ఫుల్ 4K ఇస్తాను క్వాలిటీ. ఓన్లీ ఫర్ ఈ కెమెరా నుంచి షూట్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను బ్రో, 10,000 rupees ఓన్లీ ఫర్ వీడియోకి చార్జ్ చేస్తారు. సూపర్, ఎందుకంటే నా దగ్గర ఓన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ ఒక కెమెరాకి 10,000 తీసుకుంటారు? ఓన్లీ 10,000 rupees తీసుకుంటారు, జస్ట్ 4-5 hours. ఓకే, టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి 4-5 hours. ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఇప్పుడు ఈ షూట్ కి 4-5 hours షూట్ చేస్తారు? యా, 4-5 hours ఓన్లీ వీడియో షూట్ కే 10,000 rupees చార్జ్ చేస్తారు. మన దగ్గర ఫోటో అండ్ వీడియో రెండు కలిపి మనకు ఓన్లీ ఫర్ 10,000 rupees. ఓకే, సో బెస్ట్ అవర్ అన్నమాట. 10,000 లో జనరల్ గా ఇంట్లో ఫంక్షన్స్ అయితే చాలా జరుగుతుంటాయి, బర్త్డే పార్టీ, సారీ సెరమనీ, శ్రీమంతం, హౌస్ వార్మింగ్ సెరమనీ, ఇలాంటి ఏదైతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి బ్రో. కానీ టైమింగ్ మాత్రం డ్యూరేషన్ 4-5 hours ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్, 1 hour అట్ ఇట్ అయినా నో ప్రాబ్లం, కానీ మరీ 2 hours, 3 hours అని రెండు చెప్తారు కదా కస్టమర్స్, వాళ్ళకి మాత్రం స్పెషల్లీ నేను అనౌన్స్ చేస్తున్నాను బ్రో. దట్స్ వై టైమింగ్ అనౌన్స్ చేస్తున్నాను, టైమింగ్ నో ప్రాబ్లం. ఓకే. అండ్ బ్రో ఇప్పుడు నార్మల్గా ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు ఎక్కడైనా కూడా? 100% నేను చండీగఢ్ నుంచి మనము కేరళ వరకు కంటిన్యూస్గా మనం
షూట్ చేసాం బ్రో. అండ్ ఒకసారి మన ఆఫీస్ అడ్రస్ చెప్పేసేయండి, ఎక్కడ ఇది? మన ఆఫీస్ వచ్చి కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు కావేరీ హిల్స్. అక్కడ వచ్చి జస్ట్ నియర్ బై లో మాదాపూర్ లో వచ్చేసి కూడా నేను కాల్ చేసేస్తే నేను డైరెక్ట్ గా లొకేషన్ పెట్టేసి మీట్ అవుతాను. ఒకవేళ మీట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి నేను మీ అడ్రస్ లో వచ్చేసి నేను డైరెక్ట్ గా లైవ్ డెమో అండ్ ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నా నేను ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది కాకుండా సపోజ్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ 3 ఇయర్స్ గా వెడ్డింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పట్లో ఏదో వాళ్ళకి సాఫ్ట్ కాపీ ఉండినో లేదా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుటేజ్ ఉంటుంది అంటే ఆల్బమ్ ఉంటుంది అలాగే వాళ్ళ దగ్గర సాఫ్ట్ కాపీ కూడా ఇస్తారు కదా ఫోటోగ్రాఫర్స్. సో ఆ సాఫ్ట్ కాపీ తీసుకొని వాళ్ళ డిజైన్ నచ్చక ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ లో డిజైన్ చేయించుకోవాలని ఉంటుంది, ఆ సాఫ్ట్ కాపీ తీసుకొస్తే మీరు ఇప్పుడున్న ట్రెండింగ్ డిజైన్ లో డిజైన్ చేస్తారా? యా 101% నేను అదే ట్రెండింగ్ ఏదైతే ఇప్పుడు 2010 లో తీసిన ఫోటోస్ 2015 లో తీసిన ఫోటోస్ ఆ ఫోటోస్ ని డిజైనింగ్ ఏ టైప్ లో చేస్తానంటే మనము ఇప్పుడు 2024 లో ఉన్న డిజైన్స్ ఏదైతే వచ్చాయో ఆ టైప్ లో చేస్తాను. కాకపోతే ఏదైతే ఫోటోస్ ఉంటాయో అది ఒరిజినల్ క్వాలిటీ ఉండాలి, ఫుటేజ్ కానీ దాంట్లో జేపాక్ ఫైల్ ఉన్నా నో ప్రాబ్లం, కాకపోతే మనకు ఒరిజినల్ సైజ్ ఫోటోస్ ఉండాలి. జస్ట్ నార్మల్ ఫోటోస్ జస్ట్ మొబైల్ తో తీసిన ఫోటోస్ అలాంటివి ఉంటాయి, చిన్న చిన్న డిఎస్ఎల్ఆర్ తో తీస్తారు కదా, ఆ ఫోటోస్ లో మనం వర్క్ చేయలేం బ్రో. ఎందుకంటే మనం యూజ్ చేసేది ప్రీమియం సాఫ్ట్వేర్స్ లోనే యూజ్ చేస్తాం, జస్ట్ నార్మల్ సాఫ్ట్వేర్స్ లో యూజ్ చేయం బ్రో. ఇప్పుడు ఫోటోస్ ఉన్నారు కదా చాలా, వాళ్ళ దగ్గర రా వీడియో ఉంటే వీడియో కూడా ఎడిట్ చేస్తారు ఇప్పుడున్న డిజైన్ లో ఇప్పుడున్న జనరేషన్ లో? షూర్ షూర్ 100% బ్రో. వీడియోస్ కూడా వాళ్ళకి నచ్చిన వీడియో కానీ ఒరిజినల్ ఉండాలి వాళ్ళకి. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయిన వీడియో ఏదైతే ఉంటుందో దానికి ఎడిట్ చేయమంటే మనం ఎడిట్ చేయాలి, క్వాలిటీ పోతే ఎక్స్పోర్ట్ చేస్తే క్వాలిటీ పోతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు నచ్చని పరిస్థితులు వాళ్ళ దగ్గర ఏదైతే షూట్ చేయించుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా ఒకవేళ నేను కూడా షూట్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఒరిజినల్ ఫోటోస్ మీరు 100% తీసుకోవాలి. ఒక రా ఫుటేజ్ తీసుకోవాలి, ఎప్పటికైనా పనికి వస్తుంది. రా ఫుటేజ్ అనేది మనకు లైఫ్ టైం ఎప్పుడైనా మనము వర్క్ లో వస్తుంది. ఏదైనా ఫ్రేమ్ కట్టించుకోవాలనుకున్నా ఏదైనా ఆల్బమ్ చేయించుకోవాలనుకున్నా మీకు లాస్ట్ చూపిస్తాను ఆల్బమ్ డిజైన్ ఎలా ఉంటుందో 2024 లో వచ్చిన క్వాలిటీ మీరు ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే సో గైస్ ఇది బెస్ట్ అన్నమాట. మీరు ఫుటేజ్ ఉంచుకుంటే సపోజ్ ఈరోజు మ్యారేజ్ చేయించుకుని ఈరోజు డిజైన్స్ మీరు చేయించుకున్నా 10 ఇయర్స్ తర్వాత దాన్ని మీరు 10 ఇయర్స్ తర్వాత డిజైన్ లాగా చేయించుకోవాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది, అప్పుడు మీకు చాలా బాగుంటుంది అనమాట. సో బ్రో ఇప్పుడు ఒకసారి మీరు వాడే ఆల్బమ్స్ కానీ డిజైన్స్ కానీ ఒకసారి చూపిస్తారు మన వాళ్ళకి? యా షూర్ 101% బ్రో. ఇప్పుడు ఆల్బమ్ డిజైనింగ్ ఏదైతే చెప్పాను బ్రో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుందో. ఓకే డిజైనింగ్ అంటే ఇక్కడ మీరు ల్యాప్టాప్ లో చూసే కన్నా డైరెక్ట్ గా లైవ్ కూడా చూపిస్తాను నేను. ఈ టైప్ లో లేటెస్ట్ డిజైనింగ్ ఉంటుంది బ్రో, అంటే ఆడ్ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేయకుండా యా ఇలాంటి సింపుల్ అండ్ సోబర్ లో డిజైన్స్ ఉంటుంది. ఇంకా ఆల్బమ్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. ఇది జస్ట్ హల్దీది ఫంక్షన్ ఇది. ఓకే ఈ హల్దీ ఫంక్షన్ మీకు చూపిస్తాను. సీక్వెన్స్ గా చూపిస్తే మీకు బెటర్ గా అంటే ఫస్ట్ హల్దీ ఈవెంట్ అవుతుంది కదా బ్రో, అందుకోసం నేను హల్దీది చూపిస్తున్నాను. దీని తర్వాత మెహందీది చూపిస్తాను మీకు. దాని తర్వాత వెడ్డింగ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో కంప్లీట్ గా. వేరే చాలా చాలా ఉన్నాయి బ్రో, చాలా ఆల్బమ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే కాన్సెప్ట్ ఒక్కటి, ఇప్పుడు ఇది సంగీత్ అనమాట, సంగీత్ ఒక నార్మల్ అకేషన్ లో అయినా కానీ ఒక సంగీత్ ఈ టైప్ లో. అయితే ముందు హల్దీ చూపించాను డిజైన్, ఇప్పుడు ఇది వెడ్డింగ్ బ్రో. వెడ్డింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా క్లాస్ ఉంటుందో. కంప్లీట్ క్లాస్ డిజైనింగ్ ఉంటుంది బ్రో, ఆర్డ్ అనేది అస్సలు ఉండదు మన దగ్గర. కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ ఆల్బమ్ కూడా ఎలా ఉంటుంది అంటే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. యాక్చువల్లీ ప్రింటింగ్ మన దగ్గర ఇక్కడ హైదరాబాద్ దొబ్బదు, మన ప్రింటింగ్ వచ్చేసి బెంగళూరులోనే అవుతుంది బ్రో. మీకు ఆల్బమ్ది క్వాలిటీ కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి వెడ్డింగ్ డిజైన్స్ బ్రో. యా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్బమ్ అని చూపిస్తాను చెప్పండి కదా బ్రో. ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ అనమాట, ఈ టైప్ లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇలాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షీట్ ఉంటుంది. ఇది నాన్ టెరబుల్ గ్లాజీ బ్రో, ఇది గ్లాజీ, ఇది నాన్ టెరబుల్ గ్లాజీ, ఈ టైప్ లో ఉంటుంది షైనింగ్. ఇది గ్లీటర్ అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇది 3D ప్రింట్ ఇలా. ఇది మ్యాట్ అనమాట, కంప్లీట్లీ మ్యాట్, నాన్ టెరబుల్ మ్యాట్ బ్రో. యా ఇది ఆల్బమ్ సైజ్ వచ్చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే 1133 ఇస్ ద బెటర్ ఏదైతే మీకు చూపిస్తున్నాను ఈ సైజ్ లో అంటే బెటర్ ఉంటుంది. దీంట్లో సిల్క్ టచ్, ఎంబోజింగ్, ఇది కూడా లైట్ ఫీల్ టచ్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది ఫీల్ అవుతుంది బ్రో. ఈ టైప్ లో ఉంటుంది సిల్క్ టచ్, మెటాలిక్ అండ్ ఎంబోజింగ్ లో ఇంకొకటి గ్లిటర్ అని ఉంటుంది, గ్లిటర్ ఎంబోనరో. ఈ టైప్ లో క్వాలిటీ ఉంటుంది. బిఎంఎస్ మెటాలిక్ చాలా వెరైటీస్ ఉంటాయి బ్రో ఆల్బమ్ లో కూడా. మీకు అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది బ్రో, నాన్ టెరబుల్ మెటాలిక్, హెవీ సిల్క్ టచ్ ఏదైతే మీకు మ్యాట్లు చూపించాను, హెవీ సిల్క్ టచ్ మ్యాట్,
మ్యాట్లో కూడా గ్లాజీలో కూడా నాన్ టెరబుల్ హెవీ గ్లాజీ కూడా ఉంటుంది బ్రో. నేను ఇచ్చేది ఈ క్వాలిటీ బ్రో, హెవీ గ్లాజీ హెవీ మ్యాట్, మ్యాట్లో కూడా హెవీ మ్యాట్ అని చెప్పాను కదా, ఇది హెవీ మ్యాట్ బ్రో, ఈ టైప్లో ఉంటుంది క్వాలిటీ.